నమస్తే అండి, నేను రజాక్. మొన్నటిదాకా అధికారం చూశారు కదా, కొంతమంది పిచ్చి బాగా ముదిరిపోయిందిరా బాబు అంటున్నారు టీడీపీ పార్టీ కార్యకర్త. అదేందయ్యా అంటే, ఏదో రాహుల్ ట్వీట్స్ అంట ఒక ట్వీట్ వేసినాడు, టీడీపీ జనసేన ప్రభుత్వం అంటే మామూలుగా ఉండదు, ఇది ఆంధ్రాలో రోడ్ల పరిస్థితి అని చెప్పేసి వీడియో పెట్టడం అయితే జరిగిందనమాట. వీడియోలో ఏం లేదు, రోడ్డు మొత్తం ఖరాబు, నీచం, అసలు గుంత లేదు అని చెప్పడానికి లేదనమాట ఆ రోడ్లో. సో ఆ లెవెల్లో ఉందనమాట రోడ్డు. నేను పక్కన పెడతా కదా వీడియోని, అది సంగతి. ఇప్పుడు నువ్వు ఎవరిని తిట్టావా? ఆంధ్ర రోడ్ల పరిస్థితి టీడీపీ జనసేన ప్రభుత్వం అంటే మామూలుగా ఉండదని చెప్పేసి టీడీ పెట్టినాడు కదా. చెప్తా, గత 5 సంవత్సరాలు ఏమైంది, ఈ రోడ్లు ఎఫెక్ట్ అయింది, అధికారంలోకి వచ్చి 40 రోజులకి రోడ్లు వేసేస్తారా? ఎక్కడ నుండి తెచ్చేసా వేయాలి? పైగా ఇది ఏ కాలమో తెలుసా నీకు? వర్షాకాలంలో రోడ్లు లేరన్న విషయం ఇంగితం తెలుసా నీకు? వర్షాకాలంలో రోడ్లు లేరన్న విషయం తెలుసా? ప్యాచ్ వర్క్ చేయడానికి కూడా వర్కౌట్ కాదని తెలుసా? మహా అయితే పూడికిలు వేయాలి. అంతకుమించి చేయడానికి ఏం ఉండదు వర్షాకాలం. 5 సంవత్సరాల పాటు రోడ్లు లేక అల్లాడిపోతే ఇది జనసేన టీడీపీ ప్రభుత్వం తప్ప, వైసీపీ ప్రభుత్వం తప్ప. చెప్పు, నువ్వు చెప్పు. నెగ్గా తీసి నిలదీసి కింద కామెంట్లు, 20 కామెంట్లు పైన ఒకటి కామెంట్ చేసినాడు, లాస్ట్ 5 ఇయర్స్లో రోడ్లు వేయలేదు అని కామెంట్ చేస్తే ఆ కామెంట్కి రియాక్ట్ ఉండదు. ఎందుకంటే వర్షాకాలం గవర్నమెంట్ ఫామ్ అయితే జూన్ నెలలో, జూన్ 4వ తారీఖున ప్రమాణ స్వీకారం చెప్తే కంప్లీట్ వర్షాకాలం. వర్షాకాలంలో ఏ ప్రభుత్వం కూడా రోడ్లు లేదండి, ఎందుకంటే ఒకవేళ వేసినా కానీ అవి ఆ నీళ్ళకి లెగిసిపోతాయి. సో ఈ టైం ఎయిర్ రోడ్లు, ఆ ప్యాచ్ వర్క్ చేయాలన్నా కానీ ఆ గుంతలు అనేది పొడిగా ఉండాలి, డ్రైగా ఉండాలి. నీకు నీళ్లు పడిపోతే ఎట్లా అవుతుంది? అది తారు ఎక్కడ అతికిద్ది? పైపెచ్చు 40 రోజులు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని తిడతాడు. ఏంది వీళ్ళకంటే అప్పులు చేయకూడదంట. నా తెలియక అడుగుతాను, అసలు ఆంధ్ర రాష్ట్రంలో డబ్బు సృష్టించాలంటే అసలు ముందు ఇన్వెస్ట్మెంటే కావాలి కదా. ఆ ఇన్వెస్ట్మెంట్ గత 5 సంవత్సరాలు మీరు పెట్టుంటే కనుక ఈరోజు ఆ ఫలాలు వచ్చిండే కదా. అలా కాదు, మనకి అసలు ఇన్వెస్ట్మెంటే పెట్టొద్దు. డబ్బు ఎక్కడి నుంచి సృష్టించాలి చెప్పండి? డబ్బు ఎక్కడి నుంచి సృష్టించాలి చంద్రబాబు నాయుడు గారు? గత 5 సంవత్సరాలు పప్పు బెల్లం కింద అమ్మ ఒడి, నాన్న తడి, ఆ తడి, ఈ తడి, వాళ్ళకి వీళ్ళకి అన్ని ఆటో వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి మిషన్ కుట్టేవాళ్ళకి అందరికీ డబ్బు పంపకాలి. ఆ డబ్బు పంపకాలు ఒక మాదిరి ఆగితే గనక దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చరు లేదంటే బిల్డింగ్స్, అదేవిధంగా కంపెనీలు తీసుకొస్తే గనక సంపద సృష్టి జరిగింది. అదేం వద్దు మనకి. అసలు ముందు డబ్బులే లేవురా నాయన, ఎంతో కొంత అప్పు తీసుకొచ్చి అవి పెట్టుబడిగా పెడితే ఆ కొన్ని కంపెనీలు తీసుకొస్తే గనక ఆ తర్వాత రెవెన్యూ జనరేట్ అయ్యింది అనేది లేదు. వచ్చాం కదా, అప్పులు చేయాలి పథకాలు పంచాలి, మళ్ళీ పైపెచ్చి అప్పు చేయకూడదని వీళ్ళే చెప్తారనమాట. నాకు అర్థంగా కడుగుతా, లేదా ఖజానాలో 100 కోట్ల 1,00,000 కోట్ల నుంచారంటే అది లేదు, శూన్యం. బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవడానికి కూడా లేవని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి పరిస్థితి. కదేందంటే ఈ రోడ్లకు సంబంధించి, ఈ రోడ్లు వేయాలంటే ఎండాకాలం రావాలి, అంటే వేసవికాలం రావాలి, అప్పటి వరకు ఇలాగే వైసీపీ ప్రభుత్వం తిట్టుకుంటూనే ఉండాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం ఈ రోడ్ వేసి ఉండే కానీ ఇంత దుర్మార్గంగా ఉండేది. అది వేసింది కూడా 2014 నుంచి 2019 టైంలో ఆ రోడ్ వేసింది కూడా. సో కింద కామెంట్లు, ఒరే ఉప్మారావు వచ్చి 40 రోజులు కూడా అవ్వలేదు, అయినా ఇది రెయిన్ సీజన్, ఇప్పుడు వేయడం కుదరదు, గత 5 ఏళ్లలో మీరు ఏ రేట్లు కూడా వేయలేదు కదా, అందుకే పీకేసి దించేశారు మిమ్మల్ని, 1 సంవత్సరం షుగర్ ఆపుకోండి, అప్పుడు వేయకపోతే అప్పుడు ఇలాంటి పోస్ట్ పెట్టు, నేను కూడా ఆహ్వానిస్తాను అని చెప్పేసి సదరు జనసేన పార్టీ కార్యకర్త, టీడీపీ పార్టీ కార్యకర్త రియాక్ట్ అవడం జరిగింది. లాస్ట్ 5 ఇయర్స్లో జగన్ వేసిన రోడ్లు ఇయ్యే అది అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. మరొక కామెంటు, జగన్ గారి వల్ల ఇలా ఉన్నాయి కానీ న్యూ గవర్నమెంట్ వచ్చి 1 మంత్ అయ్యింది, 5 ఇయర్స్ జగన్ ఏం చేశాడు, ఏపీ నాశనం చేశాడు అని ఇంకొక కామెంట్. ఇలా ఒకటి కాదండి, రెండు కాదండి. ఒరే పేటీఎం, ఎలాంటి ట్వీట్లు పెడితే జగన్ గారినే తిడుతున్నారు, పెట్టబాకరా అని చెప్పేసి మరొకరు ట్వీట్ అనమాట. ఇది పరిస్థితి. చివరాఖరికి ఇలాంటి పోస్టులు పెడితే జగన్ గారిని తిడతారు. గత 5 సంవత్సరాలు ఏం చేశాడు, అధికారంలోకి వచ్చి 40 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఆంధ్ర రాష్ట్రంలో అప్పులు చేయకుండా అభివృద్ధి పదంలో ముందుకేసుకెళ్ళిపోవాలి, అదేవిధంగా డెవలప్ అయిపోవాలి, పోలవరం అయిపోవాలి, తర్వాత రోడ్లు అయిపోవాలి. ఎట్లా అయితే అన్ని 40 రోజులు అన్నీ ఏమవుతాయి? ఏం మాట్లాడుతున్నా అర్థం కానటువంటి పరిస్థితి.